फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे चाला मंदी फेस अने कोई मुड़ता पड़ता उंटुंदी कदा चिन्न वयसुलो चाला पेद्द वयसु वाले कनिपिस्तू उंटारु अयिते ఈ రోజు వీడియోలో ఫేస్ మీద ఉన్న ముడతలను పోగొట్టి ఫేస్ అనేది మంచిగా యంగ్గా కనిపించేలాగా ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను కాబట్టి తప్పకుండా ఈ వీడియో చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ ఫేస్ అనేది చాలా బాగుంటుంది అలాగే యంగ్ లుకింగ్ లాగా బాగా కనిపిస్తుంది అన్నమాట తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఫేస్ మీద ఉన్న ముడతలు కానీ అన్నిటినీ కూడా పోగొట్టి ఫేస్ అనేది మంచిగా యంగ్గా కనిపిస్తుంది అన్నమాట మీకు 50 ఇయర్స్ వచ్చినా సరే ఎలా అయితే 20 ఇయర్స్లో ఎలా అయితే ఉంటారో ఫేస్ అనేది స్కిన్ అనేది మంచిగా అలా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం 20-25 వచ్చినా సరే చాలామందికి స్కిన్ అనేది సాగిపోయినట్టు అనిపించడం ముడతలు ఉండడం అలా ఉంటుందన్నమాట కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పిన ప్యాటర్న్ కనుక మీరు యూజ్ చేస్తే ఎంత వయసు వచ్చినా సరే స్కిన్ అనేది బాగా టైట్గా ఉంటుంది సాగిపోవడం కానీ ముడతలు కానీ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి తప్పకుండా నేను ఈ వీడియోలో ఏవైతే విధంగా చెప్తానో ఆ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అనేది మీకు ఫేస్ మీద ఉన్న ముడతలను పోగొట్టడానికి అలాగే స్కిన్ అనేది టైట్గా చేయడానికే కాదు ఫేస్ మీద ఉన్న మచ్చలు మొటిమలు కానీ ఎటువంటివి ఉన్నా సరే వాటిని అన్నింటినీ కూడా పోగొట్టి ఫేస్ అనేది మంచి కలర్ రావడానికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది మనం ఇందులో యూస్ చేసినవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి కాబట్టి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు కాబట్టి తప్పకుండా దీన్ని ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం మీరు ఒక క్లీన్ బౌల్ని తీసుకోవాలి తర్వాత మనకి ముందుగా మెయిన్గా కావాల్సింది ఏంటంటే గ్రీన్ టీ పౌడర్ అన్నమాట గ్రీన్ టీ పౌడర్ అనేది మనకి స్కిన్కి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే స్కిన్ అనేది మంచిగా యంగ్గా కనిపించడానికి కూడా ఈ గ్రీన్ టీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే ముడతలను కూడా పోగొడుతుంది అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నింటినీ కూడా పోగొట్టి ఫేస్ అనేది మంచి కలర్ రావడానికి కూడా ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట ఈ గ్రీన్ టీ పౌడర్ అనేది మనకి చాలామందికి ఇంట్లోనే ఉండొచ్చు అవైలబుల్గా ఉండొచ్చు ఏ బ్రాండ్ అయినా పర్లేదు మీరు ఏదైనా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా సరే మనకి బయట మార్కెట్లో కూడా ఒక 30-40 రూపీస్కి మనకి గ్రీన్ టీ పౌడర్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఒక్కటి తెచ్చుకున్నారనుకోండి ఒక 1-2 మంత్స్ వరకు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు కాబట్టి గ్రీన్ టీ పౌడర్ నేను ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను తర్వాత మనం దీనిలో యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే పెరుగు పెరుగును మీరు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా మీరు పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి పెరుగు అనేది మన స్కిన్కి చాలా బాగా యూస్ అవుతుంది ముడతలను పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట అలాగే యంగ్గా స్కిన్ అనేది మంచిగా యంగ్గా కనిపించడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే దీనిలో విటమిన్ సి లాక్టిక్ యాసిడ్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అవి మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి స్కిన్ అనేది చాలా అందంగా మారడానికి కాంతివంతంగా మార్చడానికి అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా ఈ పెరుగు అనేది చాలా బాగా యూస్ అవుతుంది అలాగే ఎటువంటి సమస్యలైనా సరే పిగ్మెంటేషన్ కానీ ఎటువంటి ఉన్నా సరే ర్యాషెస్ కానీ దద్దులు అలాంటివి ఏమి ఉన్నా సరే పోగొట్టడానికి కూడా ఈ పెరుగు అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ముడతలకైతే కనుక చాలా బాగా యూస్ అవుతుంది స్కిన్ అనేది మంచిగా టైట్గా అయ్యి స్కిన్ అనేది చాలా బాగుంటుంది చాలా ఎంత వయసు వచ్చినా సరే స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికి కూడా ఈ పెరుగు అనేది చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి మీరు పెరుగుని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి దీంట్లో మనం లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లో యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే పీల్ పౌడర్ అన్నమాట దీన్ని కూడా మీరు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇది కూడా మన స్కిన్కి చాలా బాగా యూస్ అవుతుంది స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉండడానికి అలాగే స్కిన్ అనేది ముడతలు పడుకోకుండా ఎంత వయసు వచ్చినా సరే ముడతలు లేకుండా మంచిగా టైట్గా ఉండడానికి చాలామందికి ఏంటంటే స్కిన్ అనేది కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుంది చిన్న వయసులోనే ఇప్పుడు 20-25 ఇయర్స్లోనే చాలామంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అయితే ఇది కనుక మీరు ప్యాక్ యూజ్ చేస్తే కనుక ఎంత వయసు వచ్చినా సరే స్కిన్ అనేది చాలా టైట్గా ఉంటుంది అలాగే ముడతలు లేకుండా చాలా యంగ్గా కనిపించడానికి ఈ ప్యాక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనం ఆరెంజ్ పీల్ని యాడ్ చేసుకున్న తర్వాత పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇది కొంచెం బాగా థిక్గా ఉంటే కనుక అంటే కొంచెం గట్టిగా ఉంటే కనుక దీంట్లో మీరు కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అయితే ప్యాక్కి సరిపడా పెరుగుని యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి మనం ఇందులో యూజ్ చేస్తున్న
పెరుగు, గ్రీన్ టీ పౌడర్, తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా చాలా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఖర్చు కూడా ఏమీ ఉండదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ మూడు కూడా మన స్కిన్కి చాలా బాగా యూస్ అవుతాయి. స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉండడానికి కూడా ఈ మూడు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా అశ్రద్ధ చేయకుండా ట్రై చేస్తే కనుక, దీన్ని మీరు యూస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఫేస్ అనేది చాలా యంగ్గా కనిపిస్తుంది. అలాగే ముడతలు ఎంత వయసు వచ్చినా సరే ముడతలు పడకుండా చాలా అందంగా మారుద్ది అన్నమాట. స్కిన్ అనేది చాలా కాంతివంతంగా మారుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఈ విధంగా మనం ప్యాక్ లాగా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు మన ప్యాక్ అనేది రెడీ అయింది. దీన్ని మనం ఫేస్కి ఎలా అప్లై చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. నేను అప్లై చేసే ముందు మీ ఫేస్ నీట్గా హాట్ వాటర్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీ ఫేస్ మొత్తానికి మంచిగా అప్లై చేసేసుకోండి. ఇది మంచిగా స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉండడానికి బాగా యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎంత వయసు వచ్చినా సరే మంచిగా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. సరే కదా ఈ విధంగా ఫేస్ మొత్తానికి మంచిగా అప్లై చేసేసుకోండి. స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది నిజంగా, ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసిన త్రీ కూడా మన స్కిన్కి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట హెల్తీగా ఉంచడానికి. ఈ మూడు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఫేస్ మీద ఉన్న అన్ని సమస్యలు పోతే, మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నింటినీ కూడా పోగొట్టి ఫేస్ అనేది మంచి కలర్ రావడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ముడతలు కూడా పోగొడుతుంది, స్కిన్ అనేది మంచిగా టైట్గా చేస్తుంది అన్నమాట దీన్ని యూజ్ చేయడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట. బయట మనం కొనుక్కునే క్రీమ్స్ అయితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి భయపడవచ్చు. కాకపోతే ఈ ప్యాక్లో మనం యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఆడవారు మగవారు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక 30 మినిట్స్ వెయిట్ చేయండి. 30 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, స్కిన్ అనేది చాలా బాగుంది. ఒక్కసారి యూజ్ చేస్తేనే స్కిన్ అనేది రిజల్ట్ మీకు కనిపిస్తుంది అన్నమాట. మనం ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చేవి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే వాష్ చేసుకున్నాను. స్కిన్ అనేది చక్క మంచిగా కాంతివంతంగా కనిపిస్తుంది. కొంచెం కలర్ అనేది కొంచెం గ్లో అనేది కనిపిస్తుంది అన్నమాట. మీరు ఈ ప్యాక్ని మీరు వారంలో కనీసం ఒక 2 సార్లు అయినా యూజ్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఫేస్ అనేది మంచి కలర్ వస్తుంది. అలాగే స్కిన్ అనేది చాలా టైట్గా అవి ఇక్కడికి టాబ్లెట్స్ కానీ తర్వాత ఏంటంటే క్రీమ్స్ కానీ స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ కానీ యూజ్ చేస్తే ఏంటంటే ఫేస్ అనేది ప్రాబ్లం వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం నేను చెప్పే ఏదైనా సరే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎన్ని యూజ్ చేసినా సరే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండదు. రిజల్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వీటిని ట్రై చేయండి. మీరు ఈ ప్యాక్ని యూజ్ చేస్తే వారంలో ఒక 2-3 సార్లు అయినా యూజ్ చేయండి మీకు కుదిరితే కనుక. తర్వాత ఏంటంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఈ ప్యాక్ అప్లై చేసే ముందు హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫేస్ మీద ఉన్న ముడతలు కానీ మచ్చలు కానీ మొటిమలు కానీ పోగొట్టి ఫేస్ అనేది మంచి కలర్ రావడానికి, అలాగే ఎంత వయసు వచ్చినా సరే స్కిన్ అనేది మంచిగా టైట్గా ఉండడానికి మంచి ప్యాక్ని ఈరోజు వీడియోలో చూసాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్యాక్ని యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉంది అన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.